హాయ్, వెల్కమ్ టు సాక్షి. స్పోర్ట్స్ టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తండ్రి కాబోతున్నాడా? అతని సతీమణి కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ గర్భవత అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా అతను షేర్ చేసిన పోస్ట్ ఈ వార్తకు బలం చేకూరుస్తోంది. సోషల్ మీడియా వేదికగా చాలా చురుగ్గా ఉండే చాహల్ ఎప్పుడు తనదైన పోస్టులతో నవ్వులు పూయిస్తాడు. ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ సహచర ఆటగాళ్లకు చికాకు తెప్పిస్తాడు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అయితే కేసుల పాలు చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా తన ఫ్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ హ్యాండిల్ను హ్యాక్ చేసి ఫన్నీ ట్వీట్స్తో అభిమానులను అయోమయానికి గురిచేశాడు. తనే తదుపరి కెప్టెన్ అంటూ రచ్చ చేశాడు. సహచర బ్యాటర్ జోస్ బట్లర్ను ఓ ఆట ఆడుకున్నాడు. అంత సరదాగా ఉండే చాహల్ మంగళవారం సీరియస్ పోస్టర్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎన్నడూ లేని విధంగా ఓ క్రియేటివ్ పిక్చర్ను షేర్ చేశాడు. దానిపై న్యూ లైఫ్ లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో అతని సతీమణి ప్రెగ్నెంట్ అయినట్లుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. త్వరలోనే చాహల్ తండ్రి కాబోతున్నాడని అభినందనలు తెలుపుతున్నారు. 2 రోజుల క్రితమే చాహల్ సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన ట్రోలింగ్ను ఎదుర్కొన్నాడు. అతని సతీమణి ధనశ్రీ వర్మ విషయంలో కొందరు ఆకతాయిలు హద్దులు దాటి విమర్శలు గుప్పించారు. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చాహల్ సతీమణితో ఎఫ్ఐఆర్ ఉందంటూ ఆరోపించడమే కాకుండా జాగ్రత్తగా ఉండాలని చాహల్కు సూచించారు. లేకుంటే టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. సూర్య ఇచ్చిన పార్టీకి ధనశ్రీ చాహల్తో కాకుండా సూర్యకుమార్ యాదవ్తో హాజరవ్వడమే ఈ సందేహాలకు దారితీసింది. ఐపీఎల్ 2022 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన చాహల్ టీమిండియా తరఫున అదే జోరు కనబర్చాడు. దాంతో ఆసియా కప్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న అతను పాకిస్తాన్తో తొలి మ్యాచ్కు సిద్ధమవుతున్నాడు. ఆసియా కప్ నేపథ్యంలో జింబాబే పర్యటనకు అతను దూరంగా ఉన్నాడు.